ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం నేను ఏదైతే వీడియోస్లో చెప్పానో బ్రహ్మసూత్రం, సోమసూత్రం, యోని సూత్రం అని చెప్పి, అయితే ప్రజెంట్ మనకు చాలామంది కూడా వీడియోస్లో అంటే గరికపాటి గారు కానీ లేదంటే ఇంకా ఇతరులు కానీ ఒక మాట చెప్తున్నారు, ఏంటంటే బ్రహ్మసూత్రలింగం ఒక్కసారైనా దర్శనం చేస్తే చాలా చాలా పవర్ఫుల్, అట్లాంటి దర్శనం దొరకాలంటే అదృష్టం ఉండాలి అంటారు కదా. సో నేను ప్రజెంట్ శంకరంపేటకి నియరెస్ట్లో ఉన్నాను, ఇక్కడ మీకు బ్రహ్మసూత్రలింగం అనేది కనబడింది. సో మన ప్రేక్షకులందరికీ ఒక దర్శనం కల్పిద్దామనే ఒక ఉద్దేశంతో ఈ బ్రహ్మసూత్రలింగం దగ్గర నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు ఈ లింగానికి నేను దర్శనం చేసుకోవడానికి నేను రావడం జరిగింది. మన ప్రేక్షకులందరూ కూడా చూస్తారనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. మీరందరూ కూడా ఈ బ్రహ్మసూత్రలింగాన్ని దర్శనం చేసుకొని మీరందరూ ఎల్లకాలం బాగుండాలని కోరుతూ, మీ హరినండి. ఒక్క నిమిషం, నేను మీకు క్లియర్గా జూమ్లో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది బ్రహ్మసూత్రలింగం అండి. చాలామందికి మళ్ళీ మాకు కనిపించలేదు అంటారు కదా, ఇదిగోండి బ్రహ్మసూత్రలింగం. సో ఇక్కడ చూడండి బ్రహ్మసూత్రలింగం, ఇక్కడ చూస్తే ఇది బ్రహ్మసూత్రలింగం అండి. సో ఇట్లా ఉంటుందండి బ్రహ్మసూత్రలింగం. ఒక్కసారి నేను మీకు జూమ్లో కూడా టోటల్ ఈ టెంపుల్ అనేది చూపిస్తాను. ఇది ఒక చాలా స్మాల్ టెంపుల్, ప్లస్ ఇది వచ్చేసేసి మనకు కనీసం ఒక 500 సంవత్సరాల పాతదండి ఇది, ఇప్పటిది కాదు. ఎప్పుడో రాజమహారాజులు కట్టిన ఇవన్నమాట, ఇవన్నీ కూడా అప్పుడు ప్రతిష్టాపన చేసినవి. సో ఇట్లాంటి బ్రహ్మసూత్రలింగం దర్శనం అనేది సాధారణంగా దొరకదు. సో ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా ఈ దర్శనం చేసుకోండి, ఇది చాలా చాలా పవర్ఫుల్ దర్శనం. సో మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో బ్రహ్మసూత్రలింగానికి మీరందరూ దర్శనం చేసుకున్నారు కదా. ఈ బ్రహ్మసూత్రలింగం శంకరంపేటకి నియరెస్ట్లో ఎల్పుగొండ అనే గ్రామంలో ఒక కొండ ప్రాంతంలో ఉంటుందన్నమాట. సో ఇట్లాంటివి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఏమున్నా మన ప్రేక్షకులందరికీ నేను షేర్ చేస్తూనే ఉంటాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి.